హే గాయస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ప్రస్తుత కాలంలో అమ్మాయిలు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మంచి జాబ్ ఉండి లక్షల్లో సంపాదించే అబ్బాయే భర్తగా రావాలని సెలెక్ట్ చేసి మరి పెళ్లి చేసుకుంటున్నారు పెళ్లికి ముందే కండిషన్లు పెట్టి వాటన్నిటికీ ఓకే అనుకుంటేనే పెళ్లి ఎక్కుతున్నారు పెళ్లికి ముందే అత్తమామలతో కలిసి ఉండకూడదని ఆడపడుచులు అసలే ఉండకూడదన్న కండిషన్లు కూడా పెడుతున్నారు మరి ఇలాంటి కోరికలతో కొందరి జీతగాళ్లకు పెళ్లిళ్ళు అవడం కష్టతరంగా కూడా మారింది అని చెప్పొచ్చు ఇక వీరి కండిషన్లు పెళ్లితో ఆగిపోయాయనుకుంటే పొరపడినట్లే పెళ్లి తర్వాత ఇంకా ఎక్కువవుతున్నాయి ప్రతి ఒక్క పని వీరి చేతుల మీదగానే నడిపిస్తున్నారు అయితే అమ్మాయిలు పెట్టిన కండిషన్లకు ఓకే చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత ఓ మహిళ తన భర్తకి పెట్టిన కండిషన్ను చూస్తే ఇలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదు అని అనుకుంటారు ఎందుకంటే పిల్లల్ని కనేందుకు కూడా భర్తకు షరతులు పెట్టింది కాన్పును వ్యాపారంగా మార్చుకుంది ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దుబాయ్కి చెందిన సౌదీ అనే అమ్మాయి ఓ కోటీశ్వర్ని పెళ్లి చేసుకుంది లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది ఇక తాజాగా తాను పిల్లల్ని కనేందుకు భర్త నుంచి భరణం డిమాండ్ చేసింది మిలియనీర్ జమాల్ భార్య సౌదీ ఈ మేరకు కండిషన్లు పెడుతుంది తాను పిల్లలను కనాలి అనుకుంటే నెలకు రెండు పాయింట్ ఐదు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది తల్లి కాబోతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం ఈ డబ్బులతో ఖరీదైన బహుమతులు ఖరీదైన హాలిడేలు ప్రత్యేకమైన డెస్టినేషన్లకు సౌదీ టూర్లు ప్లాన్ చేస్తుందట అందుకే తాను గర్భం దాల్చాలంటే యాభై లక్షల నుంచి యాభై ఐదు లక్షల విలువైన కారు హిర్మేస్ బిర్కిన్ హ్యాండ్ బ్యాగ్ వంటివి కొనాలని డిమాండ్ చేసిందట అంతేకాదు డెలివరీ సమయంలో కూడా మేకప్ హెయిర్ టీమ్ ను కంపల్సరీ అని చెప్తోంది బిడ్డ పుట్టిన మొదట్లోనే బేబీని చూసేందుకు వెయ్యి నుంచి రెండు వేల వరకు మంది వస్తారని వారి కోసం విఐపి గది రిజర్వ్ చేయాలని భర్త డిమాండ్ పుడితే వారి అవసరాలు తీర్చేందుకు కింద రెండు పాయింట్ ఐదు కోట్లు ఇవ్వాలని అదే ఇద్దరు పిల్లలు అయితే ఆ మొత్తం రెట్టింపు ఇవ్వాలని కండిషన్లు పెట్టింది ఈ మొత్తం ఆమె థెరపీ సెషన్స్ ఫిజియోథెరపీ యాక్యుపెన్షు వంటివి చేయించుకుంటుందట ఇక అలాగే తనకు వ్యక్తిగత సిబ్బందిని ఇవ్వాలని తన నిద్రకు ఆటంకాలు కలగకుండా నర్సును నియమించాలని కూడా కండిషన్లు పెడుతుందట ఇక పుట్టబోయే పిల్లల జెండర్ ని బట్టి పలు రకాల రంగులతో కూడిన డైమండ్ రింగ్ డిజైనర్ హ్యాండ్ బ్యాగ్ వంటి విలాసవంతమైన వస్తువులను డిమాండ్ చేస్తుందట ఇక ఎంత మంది పిల్లలు కావాలన్నా ప్రతి ప్రసవానికి రేటును సౌదీ నిర్ణయిస్తుందట ఇప్పటికే విలువైన కాలు కొనుగోలు చేసిందట ఇంకా ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే పెళ్లికి ముందే తన భర్తతో ఈ డిమాండ్ల గురించి చర్చించిందట ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఇది ఎక్కడ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు మరి మీరేమనుకున్నారు కమెంట్ రూ మాకు తప్పకుండా తెలియచేయండి వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం